మహాశివరాత్రిని గొప్ప పండుగగా భావిస్తారు ప్రతి ఏడాది పాల్కున మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిది రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు ప్రతి నెల బహుళపక్షంలో వచ్చే తిదిని మాస శివరాత్రి అంటారు అలాగే మహాశివరాత్రి రోజు పరమశివుడు పార్వతీదేవి అమ్మవారిని కళ్యాణం జరిగినట్లుగా పురాణాల్లో ఉంది అలాగే శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజుగా చెప్తారు ఇలా చాలా ప్రత్యేకమైనదిగా పెద్దవారు భావిస్తారు అందువల్ల మహాశివరాత్రి రోజు శుభ సమయం ఏమిటి ఆ రోజున ఎలాంటి ప్రత్యేక విధానం చేయాలి ఆ రోజు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తే పాపాలన్నీ హరిస్తాయని చాలామంది నమ్ముతారు శివరాత్రి రోజు ముఖ్యంగా మనం చేయాల్సిన పనులు ఉపవాసం ఉండడం జాగరణ చేయడం శివలింగానికి అభిషేకం చేయించడం వీలైతే మన చేతులతో చేయడం ఇంకా మంచిది అలాగే హిందూ పంచాంగం ప్రకారం మహాశివరాత్రి శుభ సమయం ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి మరుసటి రోజు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది అదే సమయంలో ఉపవాసం ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు పాటిస్తారు ఈసారి మహాశివరాత్రి ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున శని ప్రదోష వ్రతం కూడా అదే సమయంలో ఆచరిస్తూ ఉంటారు అదే రోజు శని త్రయోదశి కూడా కావడం విశేషం శివుడు మరియు పార్వతీదేవిని పూజిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున శివుని విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఆ సమయంలో నీటితో కాస్త కుంకుమ పువ్వు వేసి కుంకుమ లేకపోతే పాలతో అభిషేకం చేయడం మంచిది మహాశివరాత్రి రోజు రాత్రి అంతా దీపం వెలిగించాలి శివునికి తెల్లచందన తిలకం ఎంతో ఇష్టం ఆ తర్వాత తులసి జార్జికాయ ఉమ్మెత్త పువ్వులు పండ్లు పాయసం తమలపాకులు పరిమళ ద్రవ్యాలు సమర్పించడం మంచిది శివ పారాయణ సమయం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది అలాగే శివునికి నైవేద్యంగా బాగా ఇష్టమైనది కొబ్బరికాయ ఆ రోజు నైవేద్యంగా ఏది పెట్టినా పెట్టకపోయినా కొబ్బరికాయ మాత్రం తప్పకుండా కొట్టాలి ఇంకా ద్రాక్ష పండు అరటికాయ ఎండు ఖర్జూరాలు ఏవైనా పెట్టవచ్చు పాయసం దద్దోజనం పులిహార ఇలా నైవేద్యంగా ఏదైనా సమర్పించవచ్చు పంచామృతంతో అభిషేకం చేయడం ఇంకా మంచిది శివుడు బోలాశంకరుడు అంటారు మంచినీటితో అభిషేకం చేసిన శివుడు అనుగ్రహిస్తాడట అందుకే మీ దగ్గర ఉండేవాడితో శివునికి అభిషేకం చేయడం మంచిది అభిషేకం చేసి శివుని పూజ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి